మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక విషాదకరణ ఘటన కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత తండ్రిని పెళ్లి చేయలేదని వాళ్ళ ఇద్దరు కొడుకులు, అదేవిధంగా ఒక కుమార్తె, ముగ్గురు కలిసి ఒక రూమ్లో బంధించి అతని అయితే చితక బాధలు అయితే జరిగింది. సో వచ్చరికి కర్నూలు జిల్లా గోనెగండ్లకు సంబంధించిన ఒక మండలంలో అయితే ఈ సంఘటన జరిగింది. అసలుకి ఏం జరిగింది, ఎందుకు ఆ తండ్రిని వాళ్ళు చితక బాధారని పూర్తి వివరాలు, ఒక వీడియో ఉంది, క్లిప్ ఉంది, ఆ క్లిప్ లో మనం చూద్దాం ఒకసారి. సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఆయన కాళ్ళ నిండా కొంచెం అయితే ఆ బ్లడ్ అయితే ఉంది. సో ఆ చితక బాధలు అంటే ఒక తండ్రిని ఒక ముగ్గురు, అంటే వాళ్ళ వారసులు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె, ముగ్గురు కలిసి ఒక రూమ్ లో బంధించి చితక బాధలు జరిగింది. సో ఇంకా పూర్తి వీడియో చూద్దాం ఒకసారి. సో వాళ్ళకి పెళ్లి చేయమని వాళ్ళ తండ్రిని అడగగా, అప్పటికి ఆ పెళ్లి చేయమని తండ్రిని అడగబడి తండ్రి కూడా కాపు గుచ్చుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా సరే, సో పోలీసు కూడా కేసుని పెద్దగా పట్టించుకోలేదు. సో అప్పుడు మళ్ళీ ఇదే ఎవరైతే కుమారులు, అదేవిధంగా వాళ్ళ కూతురు మనకు కనబడుతుంది బ్యాక్గ్రౌండ్లో, సో ఈ అమ్మ వాళ్ళ కూతురు. సో ముగ్గురు కలిసి ఎందుకు మాకు పెళ్లి చేయట్లేదని తండ్రే పెళ్లిని అడ్డుకుంటున్నారంట. వాళ్ళిద్దరు కుమారులు పెళ్లి చేయమని తండ్రిని బదిలాడుతుంటే తండ్రే వాళ్ళ పెళ్లిని అడ్డుకుంటున్నారంట. సో ఇక్కడ ఒక మనకి షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఇద్దరు కుమారులు, అదేవిధంగా ఒక కుమార్తె ఉన్నారని చెప్పారు కదా, మొత్తం వాళ్ళకి వారసులు నలుగురు, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. సో ఒక అమ్మాయికి అయితే మ్యారేజ్ చేశారంట, బట్ ఇంకొక అమ్మాయికి అదేవిధంగా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక అమ్మాయికి వచ్చరికి 36 సంవత్సరాలు, మరొక ఇద్దరు అబ్బాయికి వచ్చరికి మొత్తం 44 సంవత్సరాల వయసు ఉందంట. అయినా సరే పెళ్లి చేయట్లేదంట. దీనికి కారణం కేవలం తండ్రే అంట. తండ్రే వీళ్ళ పెళ్లిని అడ్డుగిస్తున్నారు, నాన్న నాకు పెళ్లి చేయండి అంటే ఆ తండ్రి పట్టించుకోవట్లేదు అండి వీళ్ళని. అదేవిధంగా ఏమైనా సంబంధాలు వస్తున్నా సరే ఈ తండ్రి చెరగొడుతున్నట్టుగా వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఆ తండ్రిని రూమ్లో బంధించి చితకబాటం జరిగింది. సో ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విన్నాం ఒకసారి. సో చూసుకోవచ్చు కదా, వాళ్ళకి సుమారు పెళ్లి అయ్యి 43 ఏళ్ళు అవుతుందంట. 43 ఏళ్లలో 4 సంతానం, 4 సంతానంలో ఒక అమ్మాయి పెళ్లి చేయక ఇంకా ముగ్గురు ఉన్నారు. సో తాగి వచ్చి వాళ్ళ అమ్మను కొట్టడమే కాకుండా వీళ్ళకి పెళ్లిళ్ళు కానియకుండా వాళ్ళ తండ్రి అడ్డుపడటం జరుగుతుంది. అదేవిధంగా ఆయన బాగా తాగుడికి ఆ బానిస అయిన తర్వాత చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యుల్లోకి పెళ్లిళ్ళకి అమ్మాయిని ఇవ్వడానికి కూడా ఆ ఇంటికి భయపడుతున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆయన వల్ల మా అమ్మ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మా అమ్మని నైట్ తినడానికి వస్తున్నప్పుడు మేము ఆయన అడ్డు గీసిన సరే ఆయన మమ్మల్ని కూడా కొడుతున్నాడు, మా మీద ఎగబడుతున్నారు అన్నట్టుగా వాళ్ళ కుమారులు అయితే ఆరోపించడం జరిగింది. అదేవిధంగా మాకు పెళ్లి చేయట్లేదు, మాకు సుమారు 40 ఏళ్ళు వస్తున్నా సరే, నాకు నా చెల్లికి 36 సంవత్సరాలు వస్తున్నా సరే ఇంకా పెళ్లి చేయలేదు, అందుకని ఒక రూమ్లో బంధించి కొట్టాము. ఎందుకంటే ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక తండ్రి అయినప్పుడు సో ఈ విధంగానే ఉంటుంది అన్నట్టుగా వాళ్ళ కుమారులు చెప్పడం జరుగుతుంది. ఈ సంఘటన వచ్చరికి కర్నూలు జిల్లా జరిగింది. సో ఇప్పటికీ కూడా ఒక తండ్రులు ఈ విధంగా ఉండాలంటే ఒక సిగ్గుచోటని చెప్పుకోవచ్చు. సో ఇదంతా జరిగింది ఒక కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అయితే జరిగింది.